రామచంద్రాపురం పట్టణంలో కృతివెంటి పేర్రాజుత పంతులు జూనియర్ కళాశాలల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విచ్చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, మన దేశానికి స్వాతంత్ర్యం అందించిన త్యాగమూర్తుల త్యాగఫలం వల్ల స్వేచ్ఛగా పౌరులు జీవిస్తున్నారని, దేశంలో ఉన్న పేదరికం అంతరించాలని, దేశంలో ఉన్న పాలన పారదర్శకంగా ఉండాలని, దేశంలో ఉన్న పాలకులు నీతివంతులుగా ప్రజలను పారదర్శకంగా పరిపాలించాలని, అనేక మంది త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవమని, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ సాధించిన ప్రగతి కంటే సాధించవలసిన ప్రగతి చాలా ఉందని, మన రాష్ట్ర యువకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలడు కల స్వరాజ్య సాకారం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయాలు వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలన దూరంగా కాదు చేరువుగా ఉండాలని, గొప్ప ఆదర్శవంతుడిగా ఉండాలని, ప్రజలకు అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. పారదర్శకంగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు నీతివంతులుగా ప్రజలను సాకాలని ఆకాంక్షించినటువంటి అనేక మంది త్యాగధనుల త్యాగాల ఫలమే ఈ స్వాతంత్రోత్సవం, స్వాతంత్ర దినం. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సాధించినటువంటి ప్రగతి, సాధించాల్సినటువంటి ప్రగతి, రెండు బేరేజీ వేసుకున్నప్పుడు యువకుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కన్న కలల్ని సాకారం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకి పాలన దూరంగా కాదు చేరువుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పాలకుడిగా, ప్రజల అవసరాలని గుర్తించి పేదరికంతో కొట్టుమిట్టాడుతూ తన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాలేనటువంటి అనేక కుటుంబాలు పట్టుకుంటుంటే వాటిని వెతుకుపట్టుకుని కేవలం బ్రతికి వెల్లడియ్యడానికే ప్రభుత్వ పథకాలు కాదని, అభివృద్ధి కోసం వారి గారు వారి ఉన్నత ముందుతరాలు కూడా అభివృద్ధి చెందడం కోసం తీసుకునేటువంటి అనేక చర్యలు, ఇవాళ అమ్మఒడి అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, విద్యా కానుక అవ్వచ్చు, నాడు నేడవ్వచ్చు, గోరు ముద్దవ్వచ్చు, ఇవన్నీ చూసినప్పుడు భావితరాలు